హాయ్ ఎవ్రిబడి దిస్ ఈజ్ రవి నల్లబ్రెడ్డి ఫ్రమ్ ప్రశిక్షణ అకాడమీ జాతీయ ఆదాయం రెండవ భాగం మొదటి భాగము ఆల్రెడీ నేను ఆ సెషన్ డెలివర్ చేయడం జరిగింది ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఇది అది మీరు కన్నా చూడకపోయింటే దాన్ని ఫస్ట్ చూడండి తర్వాతనే దీన్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే దాంట్లో బేసిక్స్ అన్నీ ఆ జాతీయ ఆదాయ భావనలన్నీ నేను దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి అది వినకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి డైరెక్ట్గా మీరు దీన్ని చూడడం కంటే కూడా ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసి పూర్తిగా కంప్లీట్ చేసి నోట్స్ రాసుకొని రీప్రొడ్యూస్ చేసిన తర్వాతనే దీనికి రండి ఓకేనా ఇప్పుడు ఇంకొన్ని కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత ఇంకా జీడిపి క్యాలిక్యులేషన్స్లోకి వెళ్తాము ఫ్యాక్టర్ కాస్ట్ బేసిక్ ప్రైజెస్ మార్కెట్ ప్రైజెస్ ఈ మూడిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఇండియాలో మోస్ట్ హైలైటెడ్ మెషర్ ఏమంటే నేషనల్ ఇన్కమ్ కోసం వచ్చి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ఖరీదు ఆధారంగా జీడిపిని లెక్కేయడం అనేది మొదటి నుంచి మనకున్న మెథడ్ అనమాట అయితే సిఎస్ఓ అని ఉంది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది అది జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైజెస్ ఈ రెండింటిని రెండింటినీ జీడిపిఎంసీ అంటారు ఇట్లా అంటారు జీడిపి మార్కెట్ ప్రైజెస్ ఎంపీ ఇట్లా చిన్నగా ఎంపీ సో ఇంది జాన్యువరి ట్వంటీ ఫిఫ్టీన్ రివిజన్ సిఎస్ఓ ఏం చేసింది ఫ్యాక్టర్ కాస్ట్ని అట్ బేసిక్ ప్రైజెస్తో రీప్లేస్ చేసేసింది సో జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేదాన్ని ఏమైపోయింది ఇప్పుడు జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్ అని చెప్పా కదా ఇంతకుముందు సెషన్లో అది అది బేసిక్ ప్రై అట్ బేసిక్ ప్రైజెస్తో అది రీప్లేస్ చేసేసింది అనమాట ప్రాథమిక ధరలు మార్కెట్ ధరలు అంటే ఈరోజు ఉన్న ధరలు అనమాట ప్రాథమిక ధరలు అంటే ఒక బేస్ ఇయర్ని బేస్ చేసుకొని చేసేటివి ప్రాథమిక ధరలు అండ్ ఇప్పుడు అది దాంతో దాన్ని రీప్లేస్ చేసింది సో జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ని జీడిపి అంటారు ఇస్ నౌ ది మోస్ట్ హైలైటెడ్ మెషర్ జీవీ అట్ బేసిక్ ప్రైజెస్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఈ రెండు మనకున్న బేసిక్ మోడల్స్ ఇంకా ప్రోడక్ట్ ట్యాక్స్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఉత్పత్తిపై పన్నులు ఉత్పాదిత పన్నులు ఈ రెండిటి గురించి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ బేసిక్ ప్రైజెస్ అండ్ మార్కెట్ ప్రైజెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది 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 డిస్టింగ్క్షన్ ఈ మూడింటి మధ్యలో ఫ్యాక్టర్ కాస్టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ జీడిపి బేసిక్ ప్రైజెస్ మార్కెట్ ప్రైజెస్ అంటారు ఏంటి వాటి మధ్యలో తేడా అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి ఊరికే బయట చేస్తే సరిపోదు ఓహో ఇది ఇట్లా అది అట్లా అనేసి డిస్టింక్షన్ బిట్వీన్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఈ రెండిటి మధ్యలో తేడా అనమాట అది అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ లెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అని నెట్ ప్రొడక్షన్ అన్నారు కదా ఇక్కడ ఎప్పుడైనా నెట్ అనేసరికి ఏదో ఒకటి దాంట్లో సబ్స్ట్రాక్ట్ అవుతుంది గ్రాస్కి నెట్కి సో నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటేనేమో ప్రొడక్షన్ ట్యాక్సెస్లో సబ్సిడీస్ తీసేయాల ప్రొడక్ట్ ట్యాక్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్ట్ ట్యాక్సెస్లో ప్రోడక్ట్ సబ్సిడీస్ తీసేయాలి ఇందుకు ఏంటి ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే ఉత్పత్తిపై పన్నులు అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా దాని మీద వేసే పన్నులు అంటే ఆ తర్వాత వాటి సబ్సిడీస్ గురించి కూడా తెలుసుకున్నాం అన్ ది అదర్ హ్యాండ్ ఆర్ పేయిడ్ ఆర్ రిసీవ్డ్ పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఒక యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఒక పెన్ లేకంటే ఒక ఏసీ ఒక ఫ్యాన్ ఒక ట్యూబ్లైట్ ఏదో ఒకటి తీసుకుంటాం ఆ ఒక ఆ ప్రోడక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ మీద పడే ట్యాక్స్ అది ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీస్ ఎక్సైజ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ బేస్ చేసుకొని వేస్తున్నవి ఇవి ఎవరు కడతారు వినియోగదారులు భరిస్తారు వీటిని అదే ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనుకోండి ఉత్పాదిత పన్నులు అంటే లేకుంటే దాని సబ్సిడీస్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు ప్రొడక్షన్ అది ప్రొడక్షన్ ప్రాసెస్ బేస్ చేసుకొని ఉన్న పన్నులు ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాము ఇప్పుడు ఒక ఫ్యాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు ఎన్ని ఫ్యాన్లు తయారు చేస్తారో సంబంధం లేకుండా ఏమన్నా ట్యాక్స్లు పడ్డాయనుకోండి అది ప్రొడక్షన్ ట్యాక్సెస్ అవేంటివి ల్యాండ్ రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఇట్లాంటివి ఇవన్నీ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తామో సంబంధం లేకుండా వేస్తాం కదా గవర్నమెంట్ వేస్తుంది వాటిల్ని ఉత్పత్తిదారులే చెల్లిస్తారు ఉత్పాదిత పనులు అంటే ప్రొడక్షన్ సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద కాదు సో ఈచ్ ఇండివిజువల్ ప్రొడక్ట్స్ మీద పడేది వినియోగదారులు చెల్లిస్తారు ప్రొడక్షన్కి సంబంధించి ఉత్పత్తిదారులు చెల్లిస్తారు దీనికి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి దీనికి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి వాటిల్ని తీసేస్తే ప్రోడక్ట్స్ బేస్ చేసుకొని ఉన్న సబ్సిడీలు తీస్తే ప్రోడక్ట్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అవుతుంది ప్రొడక్షన్ సబ్సిడీలు తీసేస్తే నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అవుతుంది ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ వాటి గురించి తెలుసుకున్నాం దీస్ వీఆర్ కమింగ్ ఇన్ ది ఫైనల్ కాన్సెప్ట్ ఇప్పుడు సో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ లెస్ నెస్ నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనం చేసేటప్పుడు నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ వస్తుంది ఎక్స్క్యూజ్ మీ మార్కెట్ ప్రైజెస్ ఆర్ ది ప్రైజెస్ యాజ్ పేయిడ్ బై ది కన్జ్యూమర్స్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరు పే చేస్తారు మార్కెట్ ప్రైస్ అనేది అంటే ఫైనల్గా కన్జ్యూమర్ మనము ఒక ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా మనం ఎంత పెట్టుకుంటాము అది మార్కెట్ ప్రైస్ సో మార్కెట్ ప్రైజెస్ ఆల్సో ఇంక్లూడ్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ దాని మీద ఏమైనా సబ్సిడీస్ ఉంటే అవి తీసేయాలా దాని మీద ట్యాక్సెస్ పడ్డాయి అనుకోండి అది కూడా యాడ్ అవుతుంది అది మార్కెట్ ప్రైస్లో ఉంటుంది ది టర్మ్ ఫ్యాక్టర్ కాస్ట్ ది ప్రైజెస్ ఆఫ్ ప్రోడక్ట్ యాడ్ రిసీవ్డ్ బై ది ప్రొడ్యూసర్ లాస్ట్కి ఆ ప్రొడ్యూసర్స్కి ఎంత వస్తుంది అంటే ఈ ట్యాక్సెస్ తీసేయాలి ట్యాక్సెస్ వాళ్ళకి వెళ్ళవు కదా అందుకోసం సో ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నారు సో ప్రాఫిట్స్ కానీ మరి రెంట్ ఇవన్నీ కూడా అంటే వేజెస్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనము కన్జూమర్స్ పే చేసిన దాంట్లో ట్యాక్సులు తీసేస్తే మిగిలిన డబ్బు ఉంటుంది కదా ఆ డబ్బు నెలగరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలా ఈ ట్యాక్సులు తీసేయాలి కదా ఈ ట్యాక్సులు గవర్నమెంట్కి వెళ్తున్నాయి వీళ్ళ ఫ్యాక్టర్స్కి వెళ్ళట్లేదు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మెజర్స్ మనీ వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ది ఫర్మ్స్ విత్ ఇన్ ది డొమెస్టిక్ బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ ఆ కంట్రీలో ఆ డొమెస్టిక్ బౌండరీస్లో సంబంధించిన ప్రోడక్ట్ ప్రొడక్షన్కి సంబంధించి ఎంత ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయో వాటికి సేల్ ప్రైస్ లెక్క తీస్తున్నాడు సో జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ సో మార్కెట్ ప్రైజెస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్ తీసేస్తే ఇది వస్తుంది అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ఐటి అంటారు దాన్ని సేమ్ థింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో గ్రూప్ టూలో అడిగారు సో మార్కెట్ ప్రైజెస్లో మళ్ళా మనము మార్కెట్ ప్రైజెస్ ఆర్ ప్రైజెస్ పెయిడ్ బై ది కన్స్యూమర్స్ కానీ మార్కెట్ ప్రైజెస్ ఇంక్లూడ్స్ ప్రోడక్ట్ టాక్సెస్ సబ్సిడీస్ వాటిని తీసేస్తారనమాట తీసేస్తే ప్రైజెస్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ వస్తాయి మనము డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అవి కడతాం కదా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ మీద మనం కట్టే ట్యాక్సెస్ సో ఇవన్నీ కూడా తీసేసినప్పుడే ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది సో ఫ్యాక్టర్ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి మార్కెట్ ప్రైజెస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే అండ్ సబ్సిడీస్ కలుపుతాం అందుకే అక్కడ నెట్ అంటాము జీవీఎట్ బేసిక్ ప్రైజెస్ జీవిఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటి బేసిక్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ గ్రాస్ వాల్యూ అడిషన్ నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను ఫ్యాక్టర్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ది పేమెంట్స్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దాంట్లో ట్యాక్సెస్ ఏమి ఉండవు సో ఈ ఆర్డర్ టు అరవట్ ది మార్కెట్ ప్రైజెస్ వీ హ్యావ్ టు యాడ్ టు ది ఫ్యాక్టర్ కాస్ట్ ది టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ సబ్సిడీస్ ఇంతకుముందు చెప్పిండేదే ఇక్కడ చెప్తున్నాం సో బేసిక్ ప్రైజెస్ లై ఇన్ బిట్వీన్ సో బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటి ఫ్యాక్టరీ కాస్ట్కి తర్వాత మార్కెట్కి మధ్యలో ఉండేదే ఈ బేసిక్ ప్రైజ్ అనమాట బేసిక్ ప్రైజెస్ లై ఇన్ బిట్వీన్ దే ఇంక్లూడ్ ది ప్రొడక్షన్ ట్యాక్సెస్ బట్ నాట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయట్లేదు అక్కడ ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిసి ఉంటాయి ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఉండవు అది బేసిక్ సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అసలు ట్యాక్సులే కలపము ఎందుకంటే ట్యాక్సులు అనేటివి గవర్నమెంట్కి వెళ్తున్నాయి ఫ్యాక్టర్స్కి వెళ్ళట్లేదు కదా ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నాలుగు ఉన్నాయి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ తర్వాత ఈ మెన్ ఈ నలుగురుకి వెళ్ళేదే ఫ్యాక్టర్ కాస్ట్ ఆ ఫ్యాక్టర్ కాస్ట్లు అంటే గవర్నమెంట్కి పోయేటివి తీసేస్తే మిగిలినవి ఈ నలుగురికి వెళ్తాయి కాబట్టి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం అక్కడ తీసేస్తున్నాం కానీ బేసిక్ ప్రైజెస్ అనేసరికి ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తున్నాము సో ఇది ఇట్ ఇన్క్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ బట్ నాట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు జీవిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ సో జీవిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అన్ని ట్యాక్స్లు తీసేయాల దానికి నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలి కలిపినప్పుడు జీవియట్ బేసిక్ ప్రైజెస్ వస్తుంది బేసిక్ ప్రైజెస్ కావాలంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్కి సబ్సిడీస్ కలిపితే ఫస్ట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీస్ కలుపుతాం అప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది కి ప్రొడక్షన్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిపినప్పుడు బేసిక్ ప్రైజెస్ వస్తున్నాయి అంటే ఈ బేసిక్ ప్రైజెస్ ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ తర్వాత ఈ బేసిక్ ప్రైజెస్కి ప్రోడక్ట్ ట్యాక్స్ కలిపే మనకు మార్కెట్ ప్రైజ్ వస్తుంది సో లేకంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మార్కెట్ ప్రైజెస్లో నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే బేసిక్ ప్రైజెస్ వస్తాయి దీంట్లో నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ తీసేస్తే ఫ్యాక్టర్ కాస్ట్ వస్తాయి ఇప్పుడు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇంతవరకు మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము ఇది ఎందుకు ఈ స్థూల ఎక్కడి నుంచి వచ్చింది అంటే జాతీయ ఉత్పత్తి ఎక్కడి నుంచి నేషనల్ ప్రోడక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాకుండా నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడం కదా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ఇన్ సౌదీ అరేబియా మేబీ అర్నింగ్ హర్ వేజ్ అండ్ ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ది సౌదీ అరేబియన్ జీడిపి ఇప్పుడు సౌదీ అరేబియా ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంతా చెప్పాం కదా ఇంతకుముందు అంటే మన దేశంలో వచ్చే శాలరీస్ అన్నిటిని కూడా ఫ్యాక్టర్ కాస్ట్ కింద లెక్కేసాము అట్లే సౌదీ అరేబియాలో పని చేస్తా అంటే ఎవరైనా ఒక లేడీ ఆ ఫ్యాక్టర్ కాస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా ఆ వేజెస్ కాబట్టి అక్కడ జీడిపికి లెక్కలు వేసుకుంటారు వాళ్ళు దేర్ ఏ వే టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అర్నింగ్స్ మేడ్ బై ఇండియన్స్ అబ్రాడ్ ఆర్ బై ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్డ్ బై ఇండియన్స్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇండియన్స్ అక్కడున్న అక్కడ సంపాదించుకుంటున్న ప్రా ప్రాఫిట్స్ కావచ్చు అక్కడ ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే వాటి రెంట్స్ కావచ్చు అక్కడ ఏమన్నా మనము ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని ఇంట్రెస్ట్ కావచ్చు అక్కడ పని చేస్తే వేజెస్ కావచ్చు వేరే దేశాలలో అవన్నీ మనం ఇప్పుడు ఎట్లా అకౌంట్ చేయాలి అదేమి చిన్న విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఎంత మన దేశానికి వస్తుంది అని చూస్తే బయట నుంచి రెమిటెన్సెస్ యుఏఈ నుంచి హయ్యెస్ట్ ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ దాకా ఉంది ఆ తర్వాత యుఎస్ఏ తర్వాత సౌదీ అరేబియా సో ఇలాంటి దేశాల నుంచి మనకి ఈ యుఎస్ఏ ఎక్కువ వస్తుంది అనుకుంటాం కానీ యుఏఈ నుంచి ఎక్కువ వస్తుంది ఎందుకు ఒకటి కాలి ఒకటి ఆలోచించండి యూఏకి పోతే అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి లేదు ఎప్పటికీ కాబట్టి వాళ్ళు ఎట్లయినా కానీ వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇండియాకి పంపించాల్సిందే అదే యుఎస్ఏ అనుకోండి అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది సిటిజన్షిప్ వస్తుంది అక్కడ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టుకుంటారు ఇక్కడ దాకా రావు కొంత వస్తాయి ఫస్ట్లో కానీ ఎనికి వచ్చేటోళ్ళు ఉంటే వస్తాయి కాబట్టే యుఎస్ఏలో ఎక్కువ అర్నింగ్స్ ఉన్నప్పటికీ మన వాళ్ళకి రెమిటెన్సెస్ చూస్తే యుఏఈ నుంచినే వస్తుంది సౌదీ అరేబియా యుఏఈ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ థర్డ్ మధ్యలో యుఎస్ఏ ఉంది సో ఇవి కూడా మనం లెక్కలేక తీసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ హ్యూజ్ మనీ ఇంకొకటి చూడండి అది తీసుకున్నప్పుడు వెన్ వీ ట్రై టు డూ దిస్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సిమిట్రీ వీ మస్ట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఫారినర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ ఇన్ అవర్ డొమెస్టిక్ ఎకానమీ అవునా కదా ఆర్ పేమెంట్స్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్డ్ బై ఫారినర్స్ మనం ఎట్లయితే వేరే దేశాల్లో సంపాదించుకున్నది లెక్క లెక్క తీసుకోవాలనుకుంటున్నామో అలాగే వేరే దేశీయులు విదేశీయులు మన దేశంలో తీసుకుంటున్న శాలరీస్ మన దేశంలో వస్తున్న ప్రాఫిట్స్ అవన్నీ డిడక్ట్ చేయాలి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొరియన్ ఓండ్ హుండై ఉంది హుండై కార్ ఫ్యాక్టరీ సో వాళ్ళకి కొంత ప్రాఫిట్స్ వచ్చేవిడు బాగా కార్లు సేల్ అయి కొద్దీ వాడి బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాడు స ప్రాఫిట్స్ అన్నీ అంత ప్రాఫిట్స్ అన్నీ వాడికి వెళ్తున్నాయి కదా అంటే వాడు డైరెక్ట్ వాడు బయటకు తీసేస్తాడు కదా ఈ కంట్రీలో నుంచి దాన్ని ప్రాఫిట్స్ని అది మన ఇండియన్ జీడిపిలో నుంచి మనం దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అప్పుడు నేషనల్ ప్రోడక్ట్కి డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి జిఎన్పి మధ్యలో తేడా ఇదే ఇప్పుడు జిఎన్పి అంటే జీడిపి ప్లస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్ బై ది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే వేరే దేశాల్లో మన వాళ్ళు సంపాదించుకుంటున్నది తర్వాత ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్ బై ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎంప్లాయిడ్ ఇన్ ది డొమెస్టిక్ ఎకానమీ అంటే మన జీడిపికి మన వాళ్ళు విదేశాల్లో సంపాదించేది యాడ్ చేసి విదేశీయులు మన దేశంలో సంపాదించి అన్ని రక నాలుగు రకాలుగా సంపాదిస్తున్నది డిడక్ట్ చేయాలి అప్పుడే జిఎన్పి వస్తుంది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు దీన్ని ఎన్ఎఫ్ఐఏ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్ బై ది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్ బై ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎంప్లాయిడ్ ఇన్ ది డొమెస్టిక్ ఎకానమీ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే మన వాళ్ళు బయట సంపాదిస్తున్నది మైనస్ వేరే వాళ్ళు మన దేశంలో సంపాదించుకుంటున్నది అది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ సో దాన్ని కలపాలి జిఎన్పికి జిఎన్పి అంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది కలపాలి ఇప్పుడు అదే టూ థౌజండ్ ఎయిటీన్లో లెక్క తీసుకుంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇంత ఉంది అంటే ట్వంటీ సెవెన్ బిలియన్స్ ఉంది సో ఇంతకుముందు నేను చూపించింటే చాలా ఉంది కదా మనకు అర్నింగ్స్ కానీ మళ్ళీ మన మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేది కూడా ఉంటుంది కదా అది ఇంత ఉంటుంది సో మళ్ళీ మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఈ ఫ్యాక్ ఇది కూడా మనం లెక్క లెక్క తీసుకుంటాం తర్వాత ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవి ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఇది బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనమాట మనకి ఈ ట్వంటీ సెవెన్ బిలియన్స్ మన ప్రవాస భారతీయులు ఇండియన్ డయాస్పోరా అంటారు కదా వాళ్ళు మన దేశానికి ఇస్తున్న కాంట్రిబ్యూషన్ ఇది దే ఓవర్ కాంపెన్సేట్ అదే అవుట్ సైడ్ అంటే ఇండియాకు పరిస్థితి ఎట్లుంది ఈ విషయంలో అంటే పాజిటివ్లో ఉన్నాం మనం సో అన్ని దేశాలకి ఈ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ఏ ఉండదు మనకైతే చాలా పాజిటివ్ ఉంది మనకి ఇక్కడ సంపాదించే దానికంటే మనము వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి న్యాచురల్లీ డిప్రెషన్ డస్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎనీబడీస్ ఇన్కమ్ సో డిప్రెషన్ డిప్రిసియేషన్ డిప్రిషియేషన్ అది ఎవరి ఇన్కమ్ లేక నికర ఎప్పుడైనా స్థూల నుంచి నికర తీసుకొచ్చుకోవాలంటే ఆ డిప్రిషియేషన్ని మైనస్ చేస్తున్నాం ఇక్కడ

సో మార్కెట్ ప్రైజెస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ తీసేసే ఇంతకుముందు మనము ఒక క్యాలిక్యులేషన్ ప్రకారము వెన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దేర్ ప్రైజెస్ గో అప్ న్యాచురల్లీ ప్రైజెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి వీ హ్యావ్ టు డిడక్ట్ దెమ్ ఫ్రమ్ ది ఎన్ఎన్పి ఎవాల్యుయేటెడ్ అట్ ది మార్కెట్ ప్రైజెస్ ఇన్ ఆర్ దట్ క్యాలిక్యులేట్ దట్ పార్ట్ ఆఫ్ ఎన్ఎన్పి విచ్ యాక్చువల్లీ అక్రూస్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇప్పుడు సిమిలర్లీ దేర్ బి సబ్సిడీస్ గ్రాంటెడ్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది అవన్నీ అది డిడక్ట్ చేసాము కాబట్టి ఇది యాడ్ చేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి హెవీలీ ట్యాక్స్డ్ పెట్రోల్కి విపరీతమైన ట్యాక్స్ వేసేది ఇండియాలో ఉన్నంత ట్యాక్స్లు ఎక్కడా వేసేయరు అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అక్కడ గవర్నమెంట్ కాస్టే ఎక్కువ ఉంది కుకింగ్ గ్యాస్ అనుకోండి హెవీలీ సబ్సిడైజ్డ్ ఎల్పిజి గ్యాస్ మనం తీసుకుంటాము దాని విపరీతంగా సబ్సిడీస్ ఇస్తారు దానికి సో వీ నీడ్ టు యాడ్ సబ్సిడీస్ టు ది ఎన్ఎన్పి ఎవాల్యుయేటెడ్ అట్ మార్కెట్ ప్రైజెస్ సో నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అంటే నికర పరోక్ష పన్నులు అవి ఎక్కడి నుంచి వస్తాయి పరోక్ష పన్నుల్లో రాయితీలు తీసేయాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సబ్సిడీస్ డిడక్ట్ చేస్తే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆర్ నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్లో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే అప్పుడు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దాన్నే నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటారు ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ గురించి చూద్దాం వ్యక్తిగత ఆదాయం సో ఇట్ ఈస్ ఎర్న్ బై ది ఫర్మ్స్ అండ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దిస్ ఈస్ కాల్డ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ కొంత పార్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి డిస్ట్రిబ్యూట్ కాదు దట్ ఈస్ కాల్డ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఇప్పుడు ఒక కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి మొత్తం వచ్చింది వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేయాలని లేదు కదా కొన్ని హోల్డ్ చేసుకుంటుంది అందుకే అది చేసుకున్న తర్వాతనే డివిడెండ్ డిక్లేర్ చేస్తారు సో అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటారు వాళ్ళు అది ఫ్యాక్టర్స్కి రాలేదు వీ హ్యావ్ టు డిడక్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎన్ఐ టు గెట్ అట్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఆ వెస్టీ ఆదాయం అంటారు దాన్ని అది వస్తుంది similarly, corporate tax, which is imposed on the earnings made by the firms, will also have to be deducted. since it does not accrue to the households, on the other hand, households do not receive interest payments from private firms or government on past loans advanced by them. do receive. వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్స్ వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ సంపాదించుకుంటారు గవర్నమెంట్ నుంచి కానీ ఫర్మ్స్ నుంచి అది మనం యాడ్ చేసుకోవాలి అండ్ హౌస్ హోల్డ్స్ మే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ది ఫర్మ్స్ అండ్ ది గవర్నమెంట్స్ వీళ్ళు గవర్నమెంట్కి ఏమన్నా ఇంట్రెస్ట్ పే చేసేది అట్లాంటివి ఉంటాయి దే హ్యాడ్ బారోడ్ మనీ ఫ్రమ్ ఎయిదర్ సో వీ హ్యావ్ టు డిడక్ట్ ది నెట్ ఇంట్రెస్ట్ పేడ్ బై ది హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ కాంపొనెంట్ కూడా మనము తీసుకొచ్చాము సో ఇప్పుడు బెస్ట్ ఆదాయము ఎట్లొస్తుంది ది హౌస్ హోల్డ్స్ రిసీవ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ ఫార్మ్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇంకా పెన్షన్స్ స్కాలర్షిప్స్ ప్రైజెస్ ఇట్లాంటివి కొన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు వీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంతే సింపుల్గా ఇట్స్ నాట్ సేల్ ఆర్ వాట్ ఎవర్ శాలరీ ఎట్లా కాదు పెన్షన్ స్కాలర్షిప్ ఇట్లాంటి విచ్ హ్యావ్ టు బి యాడెడ్ టు టు క్యాలిక్యులేట్ ది పర్సనల్ ఇన్కమ్ ఇవన్నీ పర్సనల్ వ్యక్తిగతంగా వ్యక్తులకి ఎంత వస్తుంది అనేది చూస్తున్నాం ఇంకా కార్పొరేట్ అన్నీ వీళ్ళకి రావు మళ్ళీ స్కాలర్షిప్స్ అలాంటివి వస్తున్నాయి ఇంట్రెస్ట్లు అనేటివి వీళ్ళు పే చేస్తున్నారు వీళ్ళకి వస్తున్నాయి అని నెట్ కన్సిడర్ చేయాలి ఇవన్నీ చూస్తే కరెక్ట్గా నే ప్రజలకు ఎంత చేరుతుంది అనేది పర్సనల్ ఇన్కమ్ ఫిజికల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అండ్ పంపిణీ చేయలేదు కాబట్టి అవి తీసేయాలా నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే నికర వడ్డీ చెల్లింపులు అవి డిడక్ట్ చేయాలా ఇంట్రెస్ట్ పేమెంట్స్ వీళ్ళు ఏమైనా చేసింటే మేడ్ బై హౌస్ హోల్డ్స్ దాంట్లో మళ్ళీ కార్పొరేట్ టాక్సెస్ తీసేయాలా మళ్ళీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వీళ్ళకి వచ్చింటే గవర్నమెంట్ దగ్గర నుంచి అవి యాడ్ చేసుకోవాలి సో ఇట్లా చేస్తే అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్లో సింపుల్ మోడల్ చెప్పాం కానీ దాని అన్ని అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసాం ఇప్పుడు మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది ఈ లెక్కలో ఇంకా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది చూసాం అంటే ఆ వచ్చింది దాంట్లో మళ్ళీ ఎంత ఖర్చు వాడు అనేది లెక్క చూస్తే వ్యయార్ష ఆదాయం అంటారు దీన్ని పర్సనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ది ఇన్కమ్ ఓవర్ విచ్ ది హౌస్ హోల్డ్స్ హావ్ కంప్లీట్ సే వాటిల్లో కూడా మళ్ళీ ఇంకా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఆ పర్సనల్ ఇన్కమ్ నుంచి మళ్ళీ ట్యాక్సెస్ మనం పే చేస్తే కదా మరి ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ పే చేయాలి కదా సో వీ డిడక్ట్ పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చేస్తే ఇంకా కూడా నాన్ ట్యాక్స్ పేమెంట్స్ ఉంటాయి మనం చేసేటువంటి ఫైన్లు ఎక్కడ పడితే అక్కడ మనకి ట్రాఫిక్లో ఫైన్లు వేసినారనుకోండి సో అవన్నీ మనం మన పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ కాదు మన చేతిలో లేదు ఆ ట్యాక్స్లు ఫైన్లు పోగా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మన చేతిలోకి వస్తుంది అదే వచ్చి పర్సనల్ ఇన్కంలో పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ నెట్ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ తీసేస్తే అప్పుడు మిగిలేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇప్పుడు అన్నీ ఒక చోట పెడతాను కొంచెం ఒక ఐడియా కోసం సో ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ చెప్పాను కదా మనం వేరే దేశాల్లో సంపాదించుకునింది వేరే దేశం వాళ్ళు మన దేశంలో సంపాదించుకుని తీసేస్తే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది వస్తుంది అది గాన యాడ్ చేస్తే జీడిపిలో మనం యాడ్ చేయాలి ఎందుకంటే ఇండియాకి అది ప్లస్ అవుతుంది కాబట్టి మనము దాన్ని యాడ్ చేస్తే వచ్చేదే జిఎన్పి అంటే జిఎన్పి జీడిపి కంటే పెద్దగా ఉంటుంది జిఎన్పి ఈజ్ బిగ్గర్ దాన్ జీడిపి అది లెక్క తీసుకోండి సో దానికి ఏంటి విదేశాల నుంచి వస్తున్న రెమిటెన్సెస్ మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నది తీసేస్తే నెట్ ఉంటుంది కదా ఫ్యాక్టరీ ఇన్కమ్ అది యాడ్ చేస్తాం అప్పుడు జిఎన్పి వచ్చింది ఇప్పుడు దాంట్లో నుంచి మనము డిప్రిషియేషన్ తీసేసామనుకోండి అంటే తరుగుదలని ఈ జిఎన్పిలో నుంచి తీసేస్తే నెట్ నేషనల్ జిఎన్పిలో గ్రాస్ నుంచి నెట్ వస్తుంది అది తరుగుదల డిప్రిషియేషన్ అని చెప్పాను కదా లాస్ట్ టైం సెషన్లో మళ్ళీ చెప్తాను కావాలంటే ఏదన్నా రీప్లేస్ చేయడం కోసం ఇప్పుడు మిషనరీని రీప్లేస్ చేయాలా రోడ్డు రీప్లేస్ చేయాలా ఏదో ఒకటి రీప్లేస్ చేయడం కోసం ఖర్చు పెడితే కొత్తగా యాడ్ కాదు అది మనకి కాబట్టి దాన్ని డిప్రిషియేషన్ అంటారు ఆ డిప్రిషియేషన్ని తీసేస్తే అప్పుడు కరెక్ట్గా నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది మార్కెట్ ప్రైజెస్లో మనము తెలుసుకుంటాము తర్వాత దాంట్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి కదా మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే అప్పుడే ఎన్ఐ వస్తుంది నేషనల్ ఇన్కమ్ సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇది ఇదేమో మార్కెట్ ప్రైజెస్ ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పింది మొదటి నుంచి మార్కెట్ ప్రైజెస్లో లెక్కలు వేస్తూ వచ్చాం కట్టే ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ కావాలంటే ఈ ట్యాక్సెస్ తీసేయాలా సబ్సిడీస్ యాడ్ చేయాలా సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం తీసేసి సబ్సిడీస్ యాడ్ చేస్తే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ మళ్ళా దాంట్లో నుంచి నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ హౌస్ హోల్డ్స్ నుంచి నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తర్వాత వాళ్ళు పే చేస్తారు తర్వాత కార్పొరేట్ ట్యాక్సెస్ని తీసేయాల ట్రాన్స్ఫర్ రిసీవ్డ్ అది యాడ్ చేయాలి ఇది ఈ మూడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసినామనుకోండి అప్పుడు పర్సనల్ ఇన్కమ్ వస్తుంది ఈ పర్సనల్ ఇన్కంలో మళ్ళా పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ రెండు తీసేసామనుకో అప్పుడే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది సో ఈక్వేషన్ అంతా ఇది మీరు బొమ్మ వేసేసి చూడకుండా రాసేయాలి దీన్ని అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది లేకుంటే ఇవన్నీ సపరేట్ సపరేట్ గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండదు అర్థం కూడా కాదు సో జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని యాడ్ చేయడం ద్వారా జిఎన్పి వచ్చింది ఆ జిఎన్పిలో డిప్రిషియేషన్ తీసేయడం ద్వారా మార్కెట్ ఎన్ఎన్పి వచ్చింది ఎన్ఎన్పిలో మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయడం ద్వారా నేషనల్ ఇన్కమ్ వచ్చింది దానికి తర్వాత అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీసేసి తర్వాత నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేసి కార్పొరేట్ ట్యాక్సెస్ తీసేసి మళ్ళీ వాళ్ళకేమైనా పెన్షన్స్ లాంటివి వచ్చాయనుకోండి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి అవన్నీ యాడ్ చేసినామంటే అప్పుడు పర్సనల్ ఇన్కమ్ వచ్చింది దాంట్లో పర్సనల్ ట్యాక్సెస్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ కూడా తీసేస్తే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వచ్చింది సో ఒక ఆరు రకాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఈ కనెక్షన్ మనం అర్థం చేసుకోవాలా ఈ రిలేషన్షిప్ మనం అర్థం చేసుకోవాల ఫ్లో అర్థం చేసుకోవాలి ఇదే సీక్వెన్స్లో మీరు గుర్తుపెట్టుకున్నారంటే వీటిల్ని దీనికి ఏం అడ్జస్ట్మెంట్ దానికి ఏం అడ్జస్ట్మెంట్ దానికి ఏం అడ్జస్ట్మెంట్ మనకు అర్థమవుతుంది ఇంకా నామినల్ అండ్ రియల్ జీడిపి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది వాస్తవ నామమాత్ర నామమాత్రపు జీడిపి సో వి మెషర్ జీడిపి ఆఫ్ ఎ కంట్రీ ఇన్ టూ కాన్సిక్యూటివ్ ఇయర్స్

అని అనుకోవచ్చు కానీ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఓన్లీ ప్రైజెస్ ఆఫ్ ది గూడ్స్ అదే సేమ్ గూడ్స్ ఉన్నాయి కానీ ప్రైజెస్ డబుల్ అనుకో అప్పుడు కూడా జీడిపి డబుల్ అయినట్టు కనిపిస్తుంది కదా అది మనం డిఫరెన్స్ అక్కడ తీసుకోవాలి రియల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఏ వే సచ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అట్ సమ్ కాన్స్టెంట్ సెట్ ఆఫ్ ప్రైజెస్ ఈ ఫ్లక్చ్యువేటింగ్ ప్రైజెస్ బేస్ చేసుకుంటే మనకు ప్రొడక్షన్లో ఎంత మార్పు వచ్చింది అనేది తెలియదు కాబట్టి కాన్స్టెంట్ ప్రైజెస్తో లెక్క తీసుకుంటాం మనం ఆ బేస్తో లెక్కేస్తాం ఇప్పుడు ఒక ఫ్యాన్ వెయ్యి రూపాయలు ఉంది ఒక కాన్స్టెంట్ బేస్ ఒక ఇయర్ బేస్ ఇయర్ పెట్టుకుంటాం కదా ఆ ఇయర్లో ఐదు వందలే ఉంది సో ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళా ఈ ఫ్యాక్టరీతో డివైడ్ చేసుకుంటాం టూతో అప్పుడు ఐదు వందలకే లెక్క వస్తుంది ఇక్కడ అంతే తప్పించి మనము ఎక్కువ చేసుకోకూడదు సచ్ దట్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అట్ సమ్ కాన్స్టెంట్ సెట్ ఆఫ్ ప్రైజెస్ సిన్స్ దిస్ ప్రైజెస్ రిమైన్ ఫిక్స్డ్ ఇఫ్ ది రియల్ జీడిపి చేంజెస్ వీ కెన్ బి షూర్ దట్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ చేంజెస్ ఇప్పుడు రియల్ జీడిపి చేంజ్ అయిందంటే వాల్యూమ్ చేంజ్ అయినట్టు లెక్క తీసుకోవాలి నామినల్ జీడిపి అంటే ప్రైజెస్ చేంజ్ వలన కూడా వచ్చింటుంది చేంజ్ రియల్ జీడిపి ది వాల్యూ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ లింక్ టు ప్రైజ్ ఆఫ్ ఎ సింగిల్ ఇయర్ అరే బేస్ ఇయర్ అంటారు దాన్ని ఇదే స్టేట్మెంటు గ్రూప్ టూ ట్వంటీ నైన్టీన్లో అడిగారు సో ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు జీడిపి రియల్ జీడిపి అంటే ఏంటి లేకంటే ఇది ఇచ్చేసి ఏంటి ఇది అంటే రియల్ జీడిపి నామినల్ జీడిపి అండ్ ది అదర్ హ్యాండ్ ఈజ్ సింప్లీ ది వాల్యూ ఆఫ్ జీడిపి అట్ ది కరెంట్ ప్రివైలింగ్ ప్రైజెస్ ఇప్పుడున్న ధరల ప్రకారము ఉండేదే నామమాత్రపు జీడిపి అదే ఒక సంవత్సరాన్ని ఆధారం చేసుకొని చేసేది వాస్తవ జీడిపి ఈ డిఫరెన్స్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి నెట్ గ్రాస్ లాగా రియల్ నామినల్ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము సపోజ్ ఏ కంట్రీ ఓన్లీ ప్రొడ్యూసెస్ బ్రెడ్ అనుకోండి ఒక అసమ్షన్ బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తేనే అర్థమవుతుంది మొత్తం చెప్తే మనకి జీవితకాలం సరిపోతుంది ఒక టూ థౌజండ్లో ఇట్ హాస్ ప్రొడ్యూస్డ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ బ్రెడ్ రెండు వేల సంవత్సరంలో ప్రైజ్ వచ్చి పది రూపాయలు ఉన్నింది బ్రెడ్కి హండ్రెడ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు టూ థౌజండ్లో దాని ప్రైజ్ వచ్చి పది రూపాయలు ఉన్నింది అప్పుడు ఏమైంది దాని జీడిపి ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు జీడిపి అయింది ఇప్పుడు టూ థౌజండ్ వన్ ఇప్పుడు వన్ టెన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు పదహైదు రూపాయలైంది అప్పుడేమైంది సిక్స్టీన్ ఫిఫ్టీ అయింది సో దీన్ని మనం లెక్కేసుకొని ఇంత పెరిగిపోయింది సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయింది అనుకుంటాం అట్లా తప్పు అనమాట ఎందుకని ఈ ప్రైజ్ పెరగడం ఇక్కడ పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు పెరగడం వలన కూడా లెక్క వచ్చింది కదా కానీ మనం ఏం చేయాలా బేస్ ప్రైజెస్ లెక్కలు తీసుకోవాలి సో టూ థౌసండ్ లెక్కలు తీసుకున్నామనుకో ఇది కాదు వన్ టెన్ ఇంటూ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ హండ్రెడ్ అంటే టెన్ పర్సెంటే పెరిగింది నిజానికి మనకు ఎంత కనిపించింది సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ అనిపించింది బికాస్ అక్కడ ప్రైజెస్లో పెరిగిన డిఫరెన్స్ కూడా మనం లెక్క లెక్క తీసుకున్నాము దట్ ఈస్ నామినల్ జీడిపి కానీ రియల్ జీడిపి తీసుకోవాలి మనం కదా ఆ ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి తేడా ఉన్నప్పుడు ఒకటే బేస్ ప్రైజ్ లెక్క తీసుకోవాలి కదా అలా తీసుకుంటే ఇలా వస్తుందన్నమాట సో జీడిపి డిఫ్లేటర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ది రేషియో ఆఫ్ నామినల్ టు రియల్ జీడిపి ఈజ్ ఎ వెల్ నోన్ ఇండెక్స్ ఆఫ్ ప్రైజెస్ ఇది ఇండైరెక్ట్గా మనకు ప్రైజెస్ తెలు చెప్తుందనమాట సో దిస్ ఈజ్ కాల్డ్ జీడిపి డిఫ్లేటర్ దస్ ఇఫ్ జీడిపి స్టాండ్స్ ఫర్ నామినల్ జీడిపి అండ్ స్మాల్ జీడిపి స్టాండ్స్ ఫర్ రియల్ జీడిపి జీడిపి డిఫ్లేటర్ ఇస్ జీడిపి బై జీడిపి సమ్టైమ్స్ ది డిఫ్లేటర్ ఈజ్ ఆల్సో డినోటెడ్ ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ దాన్ని ఇంకేట్ చేస్తే పర్సంటేజ్ వస్తుంది సో జీడిపి బై జీడిపి ఇంటూ హండ్రెడ్ అనుకో పర్సెంట్ సో ఇన్ ది ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చింది కరెంట్ ప్రైజెస్తో కానీ బేస్ ప్రైజెస్తో లెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇది వచ్చి రేషియో తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ అనుకో వన్ ఫిఫ్టీ పర్సెంట్ దట్ ఈస్ ది డీఫ్లేటర్ దాంతో డివైడ్ చేసినామంటే బేస్ జీడిపి అంటే రియల్ జీడిపి వస్తుంది లైక్ జీడిపి డిఫ్లేటర్ వీ కెన్ హ్యావ్ జీఎన్పి డిఫ్లేటర్ కూడా చేయొచ్చు మనం ఏదైనా ఈ డిఫ్లేటర్ వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకొని మనము రియల్ది కనుక్కోవచ్చు ఇంకా ఈ చేంజ్ చేంజ్ ఆఫ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకోండి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మెషర్స్ వీటి గురించి నేను వేరే సెషన్లో ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ సంబంధించి మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు ఒక బిగ్ పిక్చర్ కోసం ఒక క్యాలిక ఇప్పుడు జస్ట్ థీరీ చెప్పాను కదా ఈ కొన్ని అదర్ స్టాటిస్టిక్స్ చెప్తాను మీకోసము ఇప్పుడు రియల్ జీడిపి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ బేస్ తీసుకొని మన జీడిపి లెక్కలు తెస్తే ట్వంటీ వన్ ట్వంటీ నై ట్వంటీ 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 వన్కి మన జీడిపి ఉంది వన్ థర్టీ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఉందన్నమాట మంది అదే నామినల్ జీడిపి ఆర్ జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ తీసుకున్నాం అనుకో వన్ నైంటీ సెవెన్ అంటే కరెంట్ ప్రైజెస్ లెక్కలు చూస్తే వన్ నైంటీ సెవెన్ క్రోర్స్ కానీ బేసిక్ అంటే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ప్రైజెస్ లెక్క తీసుకుంటే వన్ థర్టీ ఫైవ్ ల్యాక్ క్రాడ్స్ ఈ రెండిటి మధ్య రే రేషియోనే డిఫ్లేటర్ జీడిపి డిఫ్లేటర్ అన్నాను దాన్ని బట్టి మనకి ప్రైజెస్ ఎంత పెరిగాయి ఈ డ్యూరేషన్లో ఈ ఆల్మోస్ట్ టెన్ ఇయర్ డ్యూరేషన్లో అనేది మనకి కొంచెం తెలుస్తుంది సో అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే జిఎన్పి అన్నాం కదా అది ఇప్పుడు జిఎన్ఐ అంటున్నారు అండ్ ఎన్ఎన్ఐ ఎన్ఎన్పి అని ఉండేది నెట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియా ఇప్పుడు వాటిని లెక్క తీసుకుంటే జీవీఏ జిఎన్ఐ ఎన్ఎన్ఐ ఎట్లున్నాయి వన్ ట్వంటీ ఫోర్ ల్యాక్ క్రోర్స్ వన్ థర్టీ త్రీ ల్యాక్ క్రోడ్స్ వన్ వన్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ రెస్పెక్టివ్లీ నెట్ అనేసరికి తగ్గుతుంది చూడండి నెట్ నేషనల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఇది వన్ థర్టీ త్రీ ల్యాక్ క్రోర్స్ ఉంటే ఇది వన్ వన్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఉంది తర్వాత అట్ కరెంట్ ప్రైజెస్ దీస్ ఫిగర్స్ అదే కరెంట్ ప్రైజెస్లో తీసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది వన్ సెవెంటీ నైన్ ల్యాక్ క్రోర్స్ వన్ నైంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫోర్ సో కరెంట్ ప్రైజెస్ కాదు బేస్ ప్రైజెస్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటారు ది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వాజ్ ప్రీవియస్లీ నోన్ యాజ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్ఐ అని వస్తే కన్ఫ్యూజ్ కాకండి మీరు ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తా సో ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ట్వంటీ వన్ ప్రకారము ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈజ్ ప్రొజెక్టెడ్ యాజ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీ బిలియన్స్ అంటే త్రీ ట్రిలియన్స్ అనుకోవచ్చు ఇది ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ కావాలని మోడీ గారు డ్రీమ్ ఎక్స్ప్రెస్ చేశారు కదా అఫ్ కోర్స్ మనం నెగిటివ్ వెళ్తున్నాం అనుకోండి మొదటైతే అట్లా అనుకున్నారు టార్గెట్ ఇప్పుడు త్రీ ట్రిలియన్ కరెంట్ ప్రైజెస్లో దిస్ ప్రొజెక్షన్ వుడ్ మేక్ ఇండియా ది సిక్స్త్ లార్జెస్ట్ ఎకానమీ గ్లోబలీ వన్ పొజిషన్ డౌన్ కంపేర్డ్ ఫిఫ్త్ స్పాట్ ఉండింది టూ థౌజండ్ నైన్టీన్లో సో హైయెస్ట్ వచ్చి ఫిఫ్త్ ర్యాంక్ టూ థౌజండ్ నైన్టీన్ లోయెస్ట్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ వన్లో సెవెంటీన్త్ ర్యాంక్ ఉన్నాం సో బాగానే పెరిగింది నైన్టీ వన్లో రిఫార్మ్స్ వచ్చాయి కదా అప్పుడు ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఉండింది పివి నరసింహరావు గారి పుణ్యమా అని మళ్ళీ మంచి దారిలో పట్టింది మన ఎకానమీ సెవెంటీన్త్ ర్యాంక్లో ఉండేది కాస్త మనము ఫిఫ్త్ ర్యాంక్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు సిక్స్త్ ర్యాంక్ పడ్డం ఈ కరోనా కష్టాలు బేస్ ఆన్ పర్చేస్ పవర్ ప్యారిటీ తీసుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక బ్రెడ్ తయారు చేశాము అమెరికాలో ఒక బ్రెడ్ తయారు చేశారు అక్కడ బ్రెడ్ ఇక్కడ ఇరవై రూపాయలకి బ్రెడ్ వస్తుంది అక్కడ ఏమన్నా ఒక డాలర్కి వచ్చిందనుకోండి ఒక బ్రెడ్ అంటే అక్కడ ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు కాకుండా ఎనభై వేసుకున్నాం టు బీ ఈజీ సో ఫోర్ టైమ్స్ ఎక్కువ వాళ్ళ జీడిపి అనిపిస్తుంది కదా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ ఇంటర్నేషనల్గా ప్రోడక్ట్ ప్రైజ్ లెక్కలు తీసుకొని ఈ ట్వంటీని లెక్కలు కన్వర్ట్ చేస్తాం అప్పుడు పీపీపీ ఇక్కడ త్రీ థౌజండే ఉండింది కదా మంది మన లెక్కల్లో ప్రకారం మనకి ఇక్కడ జీడిపిని మళ్ళీ డాలర్ అకౌంట్స్ లేక మారిస్తే త్రీ థౌసండ్ బిలియన్స్ అయింది అదే పీపీపీ పర్చేజ్ పవర్ ప్యారిటీ లెక్క తీసుకుంటే టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ బిలియన్ యుఎస్డి వస్తుంది అప్పుడు థర్డ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అవుతుంది అంటే ప్రోడక్ట్స్ ప్రకారము సర్వీసెస్ ప్రకారం తీసుకుంటే థర్డ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అవుతాం యుఎస్ అండ్ చైనా కంటే వెనకాల ఉంటాం అంతే ఇప్పుడు పీపీపి లెక్క తీసుకుంటే వరల్డ్లో నెంబర్ వన్ చైనా వచ్చేసింది ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ యుఎస్ వచ్చి ట్వంటీ ఇండియా వచ్చి టెన్ ట్రిలియన్ డాలర్స్ ఏది పర్చేజ్ పవర్ ప్యారిటీ లెక్కలు తీసుకుంటే ఆల్ ప్రైజెస్ మన ప్రైజెస్ అనే లెక్క కాకుండా సపరేట్గా అన్ని ప్రోడక్ట్సే కంపేర్ చేసుకుంటే మళ్ళీ జపాన్ జర్మనీ రష్యా ఇండోనేషియా బ్రెజిల్ ఇలా వస్తాయి అదే నామినల్ జీడిపి లెక్కలు తీసుకున్నాం అనుకోండి అప్పుడు యుఎస్ఏ చాలా పెద్దగా ఉంది అది అది ఎందుకంటే యుఎస్ఏన్ బేస్ చేసుకునే చేసాం కాబట్టి అది మారదు యూఎ ట్వంటీ ఉంది ట్రిలియన్ డాలర్స్ చైనాది దాని వాళ్ళ జీడిపి ప్రకారం పీపీపీ కాకుండా రెగ్యులర్ జీడిపి ప్రకారం థర్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది ఇండియాకి టూ పాయింట్ సెవెన్ ఆర్ త్రీ ఉంది సో ఇంకా జపాన్కి పెద్దది అనమాట అది మనకంటే ఫైవ్ ట్రిలియన్స్ ఉంది అంత చిన్న దేశము అంత పెద్దగా ఉందంటే మనము నేర్చుకోవాలి దాంట్లో నుంచి వాళ్ళ వాళ్ళ పర్చేస్ పవర్ ప్యారిటీ కావచ్చు వాళ్ళది నామినల్ జీడిపి కావచ్చు చాలా ఎక్కువ ఉంది మనకంటే అది ఇంత పెద్ద దేశం పెట్టుకొని మనము ఇంత పాపులేషన్ పెట్టుకొని ఇంత ఏరియా పెట్టుకొని ఇంత తక్కువ జీడిపి ఉందంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేగాని మనం కాకపోతే పీపీపీ ప్రకారం టెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందని సంకల్ గుద్దుకునేది కాదు ఇంకా పర్ క్యాపిటా ఇన్కమ్ ఇదేమంటే తలసరి ఆదాయం ఒక యావరేజ్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అందుకే ఇక్కడ మనం అక్కడ టోటల్ జీడిపి గ్రాస్ చూసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి లెక్కను తీసుకుంటామన్నమాట మెషర్ ఆఫ్ అదే కరెక్ట్ మెషర్ ఏ దేశము సంబన్న దేశమా అభివృద్ధి చెందుతున్న దేశమా వెనుకబడ్డ దేశమా అండ్ ఇది అమౌంట్ ఆఫ్ మనీ అండ్ పర్ పర్సన్ ఇన్ ఏ నేషన్ ఆర్ జియోగ్రాఫికల్ రీజన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది యావరేజ్ పర్ పర్సన్ ఇన్కమ్ ఫర్ అన్ ఏరియా అంటే ఎవాల్యుయేట్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పాపులేషన్ పర్ హెడ్ ఎంత వస్తుందో లెక్క తీసుకోవాలి కదా ఇక్కడున్న జీడిపి అక్కడ ఇప్పుడు చి చిన్న దేశాలు తక్కువ పాపులేషన్ ఉన్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లుంటాయి మనం ఏమంటే అబ్సల్యూట్గా జీడిపి లెక్కలు వేసుకుంటే సరిపోదు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది అది చూడాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ది నేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ది కంట్రీస్ నేషనల్ ఇన్కమ్ బై ఇట్స్ పాపులేషన్ సింపుల్ టర్మ్స్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఇస్ నోన్ యాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డైరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు ట్వంటీ నైన్టీన్ గ్రూప్ టూలో ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి కాన్సెప్ట్స్ అన్ని నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇది స్టేట్కి సంబంధించి ఇది జీడీపీ అంటాం కదా అదే ఎన్ఎస్డిపి ఇస్ ది స్టేట్ కౌంటర్ పార్ట్ టు నే నెట్ డొమెస్టిక్ ఎన్డిపి అనే దానికి ఎస్ కలిపామనుకో స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది స్టేట్ వైజ్ ఇది దేశాల మధ్యలో తేడా ఎట్లుందో ఇండియాలో కూడా రాష్ట్రాల మధ్యలో చాలా తేడా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్స్ లెక్క లెక్క తీసుకుంటే గోవా నెంబర్ వన్ స్టేట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నాలుగు లక్షల అరవై ఆరు వేలు వాళ్ళది పర్ క్యాపిటల్ ఇన్కమ్ సిక్కిం సెకండ్ పొజిషన్లో ఉంది చాలా సర్ప్రైజింగ్ ఇది ఢిల్లీ థర్డ్ పొజిషన్ చండీగఢ్ అది ఇంకా ఎంత అమౌంట్ లేదు కానీ ఫోర్త్ పొజిషన్ హర్యానా ఫిఫ్త్ పొజిషన్ ఇది అడిగారు టూ థౌజండ్ నైన్టీన్లో ఏ స్టేట్కి హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది గోవా ఇది కొంచెం ఈ ఆర్డర్ ఒక్కొక్క సోర్స్లో ఒక్కొక్క రకంగా ఉంది నేను ఇప్పుడు వికీపీడియా నుంచి తీసుకొచ్చాను ఇది లేటెస్ట్ ఫిగర్స్ అక్కడే ఉంటాయనేసి ఇంకా వేరే చోట్ల కొంచెం వేరే ఉన్నాయి కానీ ఫస్ట్ వచ్చి గోవా దట్ దాంట్లో ఏం లేదు లాస్ట్ దాంట్లో కూడా తేడా లేదు లాస్ట్ వచ్చి బీహార్ నలభై ఆరు వేలు నాలుగు లక్షల అరవై ఆరు వేలు ఎక్కడ నలభై ఆరు వేలు ఎక్కడ మనకు బీహార్ పేద రాష్ట్రం అని తెలుసు కానీ ఇంత పేద రాష్ట్రమా చూడండి మీరు పది రెట్లు ఎక్కువ ఉంది గోవాలో బీహార్ కంటే యూపీ నెక్స్ట్ పూరెస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత జార్ఖండ్ థర్డ్ పూరెస్ట్ మణిపూర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ అస్సాం సో నార్త్ ఈస్ట్ కంట్రీస్ సిక్కిం ఒకటే ఎందుకో తేడా ఉంది కానీ మిగిలిన రెండు చాలా పూర్ ఉన్నాయి అంటే నార్త్ ఈస్ట్ కంట్రీ స్టేట్స్ సో ఎందుకు ఇలాగా ఇంకా ఇంకొకటి కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ గోవా తీసుకోండి ఇదంతా ఒక అర్బన్ ఏరియానే కదా మొత్తం సిటీ అది అంతా టూరిజము అంతా ఈ సిక్కింలో కూడా పాపులేషన్ తక్కువ ఉండచ్చు ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి అగేన ఇట్ ఈస్ అర్బన్ ఏరియా సిటీ స్టేట్ అది తర్వాత చండీగఢ్ లెక్క తీసుకుంటే కూడా యూనియన్ టెరిటరీ కింద అది ఒక సిటీ స్టేట్ హర్యానా లెక్క తీసుకున్నాం హర్యానాలో కూడా అర్బన్ కొంచెం బాగానే ఎక్కువే ఏరియా ఉంది చాలా గురుగా ఆ ఏరియా అనమాట సో అదంతా కూడా బాగా డెవలప్డ్ సో కాబట్టి అర్బన్ రూరల్ గ్యాప్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సో ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ఏపీ లెక్క తీసుకున్నాం మనకు తెలిసినంత వరకు తెలంగాణ వెనుకబడ్డ రాష్ట్రం ముందు తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడింది అనుకున్నాం కానీ తెలంగాణ ఎన్ఎస్డిపి ఏపీ కంటే చాలా ఎక్కువ ఉంది ఎందుకని హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది కాబట్టి సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక సిటీస్ ఇప్పుడు ఎర్నింగ్ అంతా సిటీస్లో ఉంది సో దాన్ని టోటల్ ఇన్కమ్ చూసుకుంటే సిటీలోనే ఉంటుంది కాబట్టి సిటీ బేస్డ్ దాంట్లో కూడా మనం లెక్క తీసుకోవాలి కొన్ని ఏరియా సౌత్ ఇండియా ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ నేషనల్ యావరేజ్ కంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ హై ఉంటాయి సో ఈ హిందీ బెల్ట్ బేసిక్గా బీహార్ యూపీ చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేసిస్ ఇండియా ర్యాంక్డ్ వన్ ఫార్టీ ఫిఫ్త్ అది అండ్ వన్ ట్వంటీ సెకండ్ బై పీపీపి ఇది ఇది నామినల్ జీడీపీ ప్రకారము ఇదేమో పర్చేస్ పవర్ ప్యారిటీ అది కూడా ఏం పెద్ద లేదు వన్ ట్వంటీ సెకండ్ ఉంది సో ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ చాలా బ్యాడ్ ఉన్నాం మనము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం పైకి వెళ్ళాలి సో ఐ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏం చేయాలంటే ఒక్కసారి ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి రీప్రొడ్యూస్ చేయాలి చూడకుండా తర్వాత ఇవన్నీ టాపిక్స్ అన్నీ రాసుకొని రీప్రొడ్యూస్ చేయగలిగి కనెక్షన్స్ అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మీకు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఇది నిలిచిపోద్ది కాన్సెప్షువల్గా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ మర్చిపోయేది ఉండదు ఎగ్జామ్ ముందు చదువుకోవాలి ముక్కులో పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇదంతా వర్కౌట్ కాని ప్రోగ్రామ్ చాలా కష్టం ఇది వేరే బుక్స్లో మీకు ఎక్కడ చూసినా కానీ కట్ చేసి కట్ చేసి అది వేరు ఇది వేరు ఇది వేరు డంప్ చేసింటారు ఇన్ఫర్మేషన్ ఇక్కడ అట్లా లేదు కాబట్టి హోప్ యూ ఎంజాయ్ దీస్ టూ సెషన్స్ అండ్ యూ గాట్ సమ్ నాలెడ్జ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ వాంట్ మెంటర్షిప్ ఆర్ టెస్ట్ సిరీస్ యూ మే కాల్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో ఆర్ యు మే సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు మీ అట్ ఎయిట్ ఫైవ్ నెంబర్ మీరేంటంటే మీకు నచ్చింటే ఈ ప్రోగ్రామ్ అక్కడ యూట్యూబ్ మెసేజెస్లో లేకంటే నేను వీమియోలో పెట్టామనుకోండి అక్కడ మీరు కామెంట్స్ పెట్టండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ మీరు ఇంకా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ సెషన్స్ గురించి థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్